హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ మూవీ చేయబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. త్రివిక్రమ్ వల్ల ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ మధ్య కలతలు మొదలయ్యాయంటూ ప్రచారం సాగింది. ఎన్టీఆర్ 30వ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మించాల్సి ఉండగా మధ్యలో హారికాండ్ హాసిని క్రియేషన్స్ తలదూర్చిందని అందుకు త్రివిక్రమ్ కారకుడనే గట్టిగానే ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఎన్టీఆర్ 30 పోస్టర్ రిలీజ్ అయింది. తారక్ తో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. ఈ పోస్టర్ లో నిర్మాతలుగా ఎస్ రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ పేర్లను ప్రకటించారు. హారికాండ్ హాసిని క్రియేషన్స్ తో కలిసి నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ తారక్ 30వ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇద్దరిని కలిపి నిర్మాణ బాధ్యతలు చేపట్టేలా ఎన్టీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్టు నిన్నటి వరకు న్యూస్ వినిపించింది. తాజాగా పోస్టర్ ని బట్టి ఆ ఇద్దరిని కలిపేందుకు ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించాయని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఆయనను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ ఖరారు చేశారని ప్రచారం జరిగిన టైటిల్ ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ఈ క్రేజీ మూవీలోనూ కథానాయికగా పూజా హెగ్డే ని త్రివిక్రమ్ తీసుకోనున్నారని, రష్మిక కూడా ఓ కథానాయికగా నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆ కథానాయికలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇతర కాస్టింగ్, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడించాల్సి ఉంది. ప్రస్తుతానికి పోస్టర్ లో ఎన్టీఆర్, త్రివిక్రమ్, రాధాకృష్ణ, కళ్యాణ్ రామ్ పేర్లు ఎన్టీఆర్ 30/2021 సమ్మర్ లో రిలీజ్ అని మాత్రమే ఉంది. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.